హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు టుడే వీడియోలో మనం ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఇన్ ఇండియా భారతదేశంలో జరుపుకునే ప్రముఖ పండగల ఫెస్టివల్స్ అనే టాపిక్ చూద్దాం సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ముఖ్యంగా ఎస్ఎస్సీ రైల్వే ఎగ్జామ్స్లో అయితే ఎక్కువగా ఈ టాపిక్ నుండి అయితే ప్రశ్నలు అడుగుతూ ఉంటాడో మనకి రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో ఫెస్టివల్స్ నుండి అడిగిన ప్రశ్నల క్విజ్ అనేది ఈ వీడియోలు చివరిలో అయితే చెప్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి అలాగే ఫెస్టివల్స్ చూసినప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే చూడండి ఎందుకు అంటే ఫెస్టివల్స్లో మనకి చాలా సిమిలర్ నేమ్స్ దగ్గర దగ్గర పేరులో ఒకటి రెండు రాష్ట్రాల తేడాతో స్టేట్ అనేది ఫెస్టివల్ మారిపోతూ ఉంటుంది అలాగే ఒకే పేరుతో మనకి ఫెస్టివల్ అనేది రెండు మూడు రాష్ట్రాల్లో అయితే జరుపుకుంటూ ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ లోసర్ ఫెస్టివల్ చూసుకున్నట్లయితే అది రెండు మూడు స్టేట్లో జరుపుకుంటారో సో ఇలాంటివి జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే మనం ఆన్సర్ అయితే చేయాలి ఓకే సో మొట్టమొదటిగా పాంగ్ లంసోల్ ఫెస్టివల్ ఓకే పాంగ్ లంసోల్ ఫెస్టివల్ अलगें मन की सागा दावा फेस्टिवल अलग मन की लोसूंग फेस्टिवल, ओके सो मन की पा लोमसा అలాగే సాగాదావా అలాగే లోసుంగ్ ఫెస్టివల్ ఈ లోసుంగ్ అనేది సిక్కిం ఈన్స్ న్యూ ఇయర్ అంటే సిక్కిం రాష్ట్రంలో జరుపుకునే న్యూ ఇయర్ అంటే మనకి ఉగాది ఎలా అయితే మనకి సంవత్సరాది తెలుగు సంవత్సరాదిని మనకి ఉగాదిగా జరుపుకుంటామో అలాగే మనకి సిక్కింలో రాష్ట్రంలో న్యూ ఇయర్ జరుపుకునేదాన్ని మనకి లోసుంగ్ అంటారు ఓకే సో ఈ పాంగ్ లంసోల్ సాగదావా లోసుంగ్ ఈ మూడు కూడా మనకి సిక్కిం రాష్ట్రంలో జరుపుకునే ప్రముఖ పండుగలు ఫెస్టివల్స్ అనేవి మీ క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు సిక్కిం రాష్ట్రంలో జరుపుకునే న్యూ ఇయర్ పేరు ఏమిటి అని చెప్పి సో లోసు అని కూడా గుర్తుపెట్టుకోండి అలాగే మనకి పూల్డీ ఫెస్టివల్ ఓకే పూల్డీ ఫెస్టివల్ హరేలా ఫెస్టివల్ అలాగే గంగా కాయక్ ఫెస్టివల్ ఓకే గంగా కాయక్ హరేలా పూల్డీ ఈ మూడు కూడా మనకి ఉత్తరాఖండ్ స్టేట్లో జరుపుకునే ఫెస్టివల్స్ అనేవి ఓకే ఫెస్టివల్స్లో మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి న్యూ ఇయర్ ఫెస్టివల్స్ అలాగే మనకి హార్వెస్ట్ సీజన్ ఫెస్టివల్స్ ఈ రెండు కూడా బాగా ఇంపార్టెంట్ ఎక్కువగా అడుగుతూ ఉంటాడో నెక్స్ట్ మనకి చాప్చర్కోట్ ఫెస్టివల్ ఓకే చాప్చర్కోట్ ఫెస్టివల్ అలాగే అతూరియం ఫెస్టివల్ సో అతూరియం అనేది ఒక ఫ్లవర్ యొక్క నేమ్ అనేది ఓకే మనకి అతూరియం చాప్చర్కోట్ ఈ రెండు కూడా మనకి మిజోరాం స్టేట్లో జరుపుకునే ఫెస్టివల్స్ అనేవి నెక్స్ట్ పెలికాన్ ఫెస్టివల్ ఫ్లెమింగో ఫెస్టివల్ బ్రహ్మోత్సవం ఓకే మనకి బ్రహ్మోత్సవం తిరుపతిలో జరుపుకుంటాం కదా అలాగే ఫ్లెమింగో ఫెస్టివల్ అలాగే పెలికాన్ ఫెస్టివల్ ఈ మూడు కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో జరుపుకునే కొన్ని ప్రముఖ పండగలు అనేవి అలాగే మనకి బతుకమ్మ బోనాలు నగోబా జాతర మేడారం జాతర ఓకే మేడారం జాతర నగోబా జాతర బోనాలు బతుకమ్మ నాలుగు కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే కొన్ని ప్రముఖ పండుగలు మీ అందరికీ తెలిసిందే అలాగే మనకి పక్కే పాగా హార్నబిల్ ఫెస్టివల్ తవాంగ్ ఫెస్టివల్ సోలూంగ్ ఫెస్టివల్ లోసార్ ఫెస్టివల్ మోన్పా ఫెస్టివల్ అలాగే మనకి టోర్గా ఫెస్టివల్ ఓకే సో ఈ టోర్గా ఫెస్టివల్ అనేది ఏ ట్రైబ్ జరుపుకుంటుందంటే మంపా ట్రైబ్ అయితే జరుపుకుంటుంది ఒక్కొక్కసారి ఏ ట్రైబ్ జరుపుకుంటుందని కూడా పేపర్ టఫ్గా ఇవ్వాలంటే అడుగుతున్నాడు అలాగే మనకి మొంపా ఫెస్టివల్ లోసార్ ఫెస్టివల్ సోలుంగ్ తవాంగ్ ఫెస్టివల్ పక్కే పాగా హార్నబిల్ ఫెస్టివల్ ఇవన్నీ కూడా మనకి అరుణాచల్ ప్రదేశ్లో జరుపుకునే ప్రముఖ పండగలు ఓకే మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకి హార్న్బిల్ ఫెస్టివల్ అని చెప్పి సపరేట్గా ఉంటుంది ఈ హార్నబిల్ ఫెస్టివల్ అనేది అయితే మనకి నాగాలాండ్ స్టేట్లో జరుపుకుంటారో కానీ ఇక్కడ పక్కే పాగ హార్నబిల్ ఫెస్టివల్ అంటే పక్కే పాగ హార్నబిల్ ఫెస్టివల్ అని అడిగితే అరుణాచల్ ప్రదేశ్ ఉత్తి హార్నబిల్ అని అడిగితే కనుక అది నాగాలాండ్ అలాగే లోసర్ ఫెస్టివల్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా ఈ లోసర్ ఫెస్టివల్ మనకి అరుణాచల్ ప్రదేశ్లోనే కాదు మనకి ఇతర రాష్ట్రాల్లో కూడా ఎందుకంటే ఇది టిబెటన్ ఫెస్టివల్ సో చాలా రాష్ట్రాల్లో కూడా మనకి జరుపుకుంటారు అలాగే నేపాల్లో జరుపుకుంటారు టిబెట్లో జరుపుకుంటారు ఇండియాలో మనకి అరుణాచల్ ప్రదేశ్ అలాగే లడాక్ యూనియన్ టెరిటరీలో కూడా జరుపుకోవడం అయితే జరుగుతుంది లాస్ట్లో ఒకసారి చూద్దాం లోసర్కి సంబంధించి ఓకే ఈ పక్కే పాక హార్నబేల్ తవాంగ్ లోసర్ లోర్ టోర్గా ఫెస్టివల్ బై మొన్పాయి ఇవన్నీ కూడా మనకి అరుణాచల్ ప్రదేశ్లో జరుపుకునే పండగలు అలాగే నెక్స్ట్ అస్సాం స్టేట్ అస్సాం స్టేట్ చాలా ఇంపార్టెంట్ ఎక్కువగా అస్సాం నేను అడుగుతూ ఉంటాడు నమామి బరాక్ ఫెస్టివల్ అంబుజాజి మేళా ద్విజింగ్ ఫెస్టివల్ కటిబిహు ఫెస్టివల్ దెహెంగ్ పట్న పట్కాయి మజూలీ ఫెస్టివల్ బైకో ఫెస్టివల్ ఓకే సో ఇవన్నీ కూడా అస్సాం స్టేట్లో జరుపుకునే ప్రముఖ పండుగలో ఓకే బైకో ఫెస్టివల్ మజూలీ రివర్ ఐలాండ్లు ఉంటుంది కదా అస్సాంలో మనకి బ్రహ్మపుత్ర నది వద్ద సో మజూలీ ఫెస్టివల్ కూడా జరుపుకుంటారు అలాగే దేహింగ్ పట్కాయ్ కటిబిహు ఫెస్టివల్ ద్విజింగ్ ఫెస్టివల్ అలాగే అంబుచాచీ అంబుబాచీ మేళా సో ఈ అంబుబాచి మేళా అనేది ఇలా కూడా అడగచ్చు మీకు అంబుబాచి మేళా అనేది ఏ దేవాలయం ఏ టెంపుల్ వద్ద జరుపుకుంటారు అంటే ఇది మనకి అస్సాంలో కామాఖ్య టెంపుల్ ఫేమస్ టెంపుల్ ఉంది కదా సో ఈ కామాఖ్య టెంపుల్ వద్ద కామాఖ్య దేవాలయం వద్ద ఈ అంబుచాచీ మేళా జరుపుకోవడం జరుగుతుంది ఓకే అంబుబాచి మేళ కామాఖ్య టెంపుల్ దగ్గర అయితే జరుపుకుంటారో అలాగే నమామి బరాక్ ఫెస్టివల్ ఓకే సో ప్రతిదీ కూడా మనకి అస్సాంలో చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో అలాగే మనకి సో కటి బిహు ఫెస్టివల్ అస్సాంలో జరుపుకుంటామని చెప్పాం కదా సో మనకి బిహూ ఫెస్టివల్స్లో మూడు రకాలు ఉంటాయి మనకి అస్సాంలో జరుపుకునేవి ఈ మూడు కూడా అస్సాంలోనే జరుపుకుంటారు సో మొట్టమొదటిది రొంగాలి బిహు సో రొంగాలి బిహునే మనకి బొహాంగ్ బిహు అని కూడా పిలుస్తారు సో బొహాంగ్ బిహు అన్న రొంగాలి బిహు అన్న ఒకటే సో ఇది ఏంటి అంటే మనకి న్యూ ఇయర్ అంటే మనకు ఉగాది ఎలా అయితే జరుపుకుంటామో అలాగే అస్సాం రాష్ట్రంలో జరుపుకునే న్యూ ఇయర్నే బొహాంగ్ బిహు లేదా రొంగాలి బిహు అంటారో అలాగే మనకి బుగాలి సో బుగాలి లేదా మాఘ బిహు ఓకే భుగాలీ లేదా మాఘ బిహు ఏంటి అంటే ఇది మనకి హార్వెస్ట్ సీజన్ రిలేటెడ్గా జరుపుకునే పండుగ ఓకే అలాగే మనకి కటి బిహు కటి బిహు అంటే లేదా కంగాలి ఓకే సో ఈ కటి బిహు లేదా కంగాలి మాఘ బిహు లేదా భుగాలి ఇది హార్వెస్ట్ సీజన్ సో హార్వెస్ట్ సీజన్లో జరుపుకునే పండుగ అలాగే బొహాంగ్ బిహు లేదా రొంగాలి బిహు సో ఇది మనకి న్యూ ఇయర్కి జరుపుకునే పండుగ ఈ మూడు కూడా మనకి అస్సాం స్టేట్లోనే జరుపుకుంటారు అలాగే మనకి అస్సాంలో మజులీ ఫెస్టివల్ జరుపుకుంటారని చెప్పుకున్నాం కదా అలాగే మజూలీ రివర్ అనేది కూడా మనకి ఉంటుంది అస్సాం స్టేట్లో సో ఈ మజూలీ రివర్ మజులీ నది ఏదైతే అస్సాంలో ఉందో ఇక్కడ పర్టికులర్గా ఈ నది ఒడ్డున కొన్ని పండుగలు అయితే ప్రత్యేకంగా జరుపుకుంటారో అందులో ప్రముఖ పండగలు ఏంటి అంటే మనకి ఫాల్ కూర్చోవు ఓకే దీన్ని ఫకువా ఉత్సవం అని కూడా అంటారు అలాగే అలీ ఐ లిగాంగ్ ఫెస్టివల్ అలాగే నకోవా ఫెస్టివల్ అలాగే దేవు పూజా ఫెస్టివల్ అలాగే మనకి బిహూ ఫెస్టివల్ ఈ పండగలన్నీ కూడా ప్రత్యేకంగా మనకి అస్సాంలోని మజులీ నది వద్ద అయితే జరుపుకోవడం జరుగుతుంది సో ఎలా కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడో కాబట్టి అయితే మీకు చెప్పడం జరిగింది సో ముఖ్యంగా అస్సాం స్టేట్లో నుండి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు కూడా ఖచ్చితంగా చూసుకోండి ఓకే నెక్స్ట్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అంతర్జాతీయ కైట్ పండగ అలాగే రణోత్సవ్ ఓకే రణోత్సవ్ కైట్ ఫెస్టివల్ మనకి రెండు కూడా గుజరాత్ స్టేట్లో అయితే జరుగుతూ ఉంటాయి అలాగే బిహులా ఫెస్టివల్ అలాగే మనకి చెట్ పూజ ఓకే మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా పండగలు చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలని చెప్పి మనకి ఇందాకే చూసాం అట్ట అస్సాంలో మనకి కటి బిహు ఫెస్టివల్ అని చెప్పి రకరకాల బిహు ఫెస్టివల్స్ అయితే ఉన్నాయి కదా ఇది బిహులా ఓకే రెండు లెటర్స్ యాడ్ అవ్వడం జరిగింది బిహు అస్సాం బిహులా ఫెస్టివల్ మనకి బీహార్ చాలా జాగ్రత్తగా అయితే ఇలాంటివి చదువుకుంటూ ఉండాలి కన్ఫ్యూజ్ అయ్యి మనకి ఒకదానికి ఒకటి ఆన్సర్ పెడితే మనకి వచ్చి మార్కు కూడా పోయి నెగిటివ్ మార్కింగ్ అనేది వస్తుంది ఓకే సో బిహులా ఫెస్టివల్ ఓకే బిహులా బిహు అనేది అస్సాం బిహుల్ ఫెస్టివల్ అలాగే చెత్ పూజ రెండు కూడా మనకి బీహార్ లో జరుపుకునేవి నెక్స్ట్ మనకి హాల్ పుణ్య హోలీ రోహిణి తుసు ల్యావెండర్ ఫెస్టివల్ అలాగే సర్హూల్ ఫెస్టివల్ ఈ సర్హుల్ అనేది జార్ఖండ్లో జరుపుకునే న్యూ ఇయర్ పండుగ ఓకే మనకి సర్హుల్ లావెండర్ తుసు రోహిణి హోలీ అలాగే మనకి హాల్ పుణ్య ఈ పండుగలన్నీ కూడా మనకి జార్ఖండ్ స్టేట్లో జ మనకి జార్ఖండ్ రాష్ట్రంలో జరుపుకునే ప్రముఖ పండుగలు అనేవి ఆబియస్గా హోలీ మనకి చాలా చోట్ల జరుపుకుంటారు ప్రతి రాష్ట్రంలో కూడా బట్ ఎక్కువగా జార్ఖండ్లో ఈ పండుగలు అయితే జరుపుకోవడం అయితే జరుగుతుంది నెక్స్ట్ మనకి గంగోర్ ఫెస్టివల్ తీజ్ ఫెస్టివల్ బండి ఫెస్టివల్ క్యామిల్ ఫెస్టివల్ ఒంటెల పండగ అలాగే మరు మహోత్సవ్ మారు మహోత్సవం దీన్నే మనకి జైస్ల మీర్ డిజర్ట్ ఫెస్టివల్ అని కూడా అంటారు అలాగే పుష్కర్ మేళ ఓకే సో పుష్కర మేళ చాలా ఇంపార్టెంట్ మనకి ఓకే సో గంగూర్ కూడా ఇంపార్టెంట్ ఎక్కువగా ఎగ్జామ్లో అడిగాడు సో ఈ గంగవర్ ఫెస్టివల్ తీస్ బండి ఒంటెల పండగ క్యామిల్ ఫెస్టివల్ మారు మహోత్సవ్ దీన్నే మనకి జైస్లర్మీర్ డిజర్ట్ ఫెస్టివల్ అని కూడా అంటారు అలాగే పుష్కర మేళ ఈ పండగలన్నీ కూడా మనకి రాజస్థాన్ స్టేట్లో జరుపుకునేవి సో పుష్కర మేళ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే గంగూర్ కూడా సో నెక్స్ట్ మనకి గంగోవర్ ఫెస్టివల్ ఏదైతే మనకి రాజస్థాన్లో అని చెప్పుకున్నాం కదా సో కరెంట్ అఫేర్స్లో భాగంగా ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇది యాక్చువల్గా మెయిన్గా ఓకే మెయిన్గా చెప్పుకోవాలంటే ఎక్కువగా అయితే రాజస్థాన్లో జరుపుకుంటారో కానీ రాజస్థాన్తో పాటుగా ఇది సమ్ పార్ట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్ గుజరాత్ అండ్ వెస్ట్ బెంగాల్ ఓకే మధ్యప్రదేశ్ గుజరాత్ వెస్ట్ పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ మనకి గంగోర్ ఫెస్టివల్ అనేది అయితే జరుపుకోవడం జరుగుతుంది సో గంగూర పండుగ మీకు ఆప్షన్లో రాజస్థాన్ లేకుండా సో మిగతా స్టేట్ ఇచ్చేసి మనకి ఇందులో కొన్ని ప్రాంతాలని చెప్పి కూడా అడగచ్చు కాబట్టి సో ఇది కూడా చెప్తున్నాను లేదా మీరు ఎక్కడన్నా మనకి మధ్యప్రదేశ్లో జరుపుకోవడం చూసి మీరు రాజస్థాన్ చెప్పారు మధ్యప్రదేశ్ ఉంది ఏంటని అడుగుతారు కాబట్టి సో ఇది కూడా చెప్తున్నాను సో ఇది కూడా నోట్ చేసుకోండి నెక్స్ట్ మనకి మాగి పూర్ణిమ అలాగే బస్తర్ దసరా అలాగే హరేలీ ఫెస్టివల్ ఓకే సో హరేలీ పండుగ బస్తర్ దసరా మాగి పూర్ణిమ ఈ మూడు కూడా మనకి ఛత్తీస్గఢ్ స్టేట్లో అయితే జరుపుకోవడం జరుగుతుంది ఓకే సో ముఖ్యంగా ఈ బస్తర్ దసరా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎందుకంటే మనకి లాంగెస్ట్ దసరా అంటే దాదాపుగా డెబ్బై ఐదు రోజుల పాటు ఇక్కడ దసరా అయితే జరుపుకోవడం జరుగుతుంది అలాగే హరేలీ పండుగ మాగి పూర్ణిమ ఈ మూడు పండుగలు కూడా మనకి ఛత్తీస్గఢ్ స్టేట్లో అయితే జరుపుకోవడం జరుగుతుంది ఓకే మనం ఇందాక ఉత్తరాఖండ్ ఫెస్టివల్ చూసేటప్పుడు హరేళా ఫెస్టివల్ ఉత్తరాఖండ్ చూసాం కదా ఇది హరేలీ సో చిన్న చెప్పాను కదా చాలా కేర్ఫుల్గా దగ్గర దగ్గరగా ఉంటాయని చెప్పి హరేళా ఉత్తరాఖండ్ హరేలీ వచ్చేసరికి ఛత్తీస్గఢ్ జాతరగా చూడండి నెక్స్ట్ మనకి నబానా ఫెస్టివల్ సో ఇది మనకి హార్వెస్ట్ ఫెస్టివల్ అలాగే మనకి గజన్ అలాగే పౌష్ మేళ గంగాసాగర్ మేళ అలాగే మనకి చరక్ పూజ ఓకే చరక్ పూజ గంగా సాగర్ మేళ పౌష్ మేళా గజన్ అలాగే నబానా నబానా అనేది మనకి హార్వెస్ట్ ఫెస్టివల్ ఈ పండగలన్నీ కూడా మనకి వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్లో జరుపుకునే ప్రముఖ పండగలు ఓకే మీకు పశ్చిమ బెంగాల్లో జరుపుకునే హార్వెస్ట్ ఫెస్టివల్ ఏది అంటే నబానా అనేది హార్వెస్ట్ ఫెస్టివల్ మనకి హార్వెస్ట్ ఫెస్టివల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ హార్వెస్ట్ ఫెస్టివల్ కానీ న్యూ ఇయర్ కానీ సో గుర్తుపెట్టుకోండి నబానా అనేది హార్వెస్ట్ ఫెస్టివల్ పశ్చిమ బెంగాల్లో జరుపుకుంటారో అలాగే మనకి గజన్ పౌష్మేళ గంగా సాగర్ మేళ చెరక్ పూజ ఇవన్నీ కూడా వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ అయితే జరుపుకుంటారో నెక్స్ట్ లోహ్రీ ఫెస్టివల్ అలాగే బైశాఖి ఫెస్టివల్ లోహ్రి మరియు బైశాఖి రెండు కూడా మనకి పంజాబ్ స్టేట్లో అయితే జరుపుకోవడం జరుగుతుంది ఈ బైశాఖి ఫెస్టివల్ అనేది కేవలం పంజాబ్లోనే కాకుండా రెండు మూడు ప్రాంతాల కూడా జరుపుకుంటూ ఉంటారు ముఖ్యంగా పంజాబ్లోని హర్యానాలోని కూడా ఈ బైశాఖి ఫెస్టివల్ అయితే జరుపుకుంటారు ఓకే అలాగే లోహ్రీ రెండు కూడా పంజాబ్లో అయితే జరుపుకుంటారో అలాగే మనకి సావో జోవో ఫెస్టివల్ అలాగే జాగోర్ ఫెస్టివల్ అలాగే దిండి ఫెస్టివల్ ఓకే దిండి జాగోర్ సావో జావో ఈ మూడు కూడా మనకి గోవా స్టేట్లో జరుపుకునే ప్రముఖ పండగలు అనేవి నెక్స్ట్ హల్దా ఫెస్టివల్ ఫాగ్లీ ఫెస్టివల్ అలాగే కులు దసరా ఓకే కులు దసరా ఫాగ్లీ పండగ హల్దా పండగ మూడు కూడా మనకి హిమాచల్ ప్రదేశ్లో హిమాచల్ ప్రదేశ్ స్టేట్లో అయితే జరుపుకోవడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ కరాగా ఫెస్టివల్ అండ్ కంబాలా ఫెస్టివల్స్ ఓకే కంబాలా పండుగ మరియు కరాగా పండుగ ఓకే రెండు కూడా మనకి కర్ణాటక స్టేట్లో అయితే జరుపుకుంటారో కర్ణాటక రాష్ట్రంలో జరుపుకునే ప్రముఖ పండుగలో మనకి కర్ణాటక ఖాతా స్టార్ట్ అవుతుంది కంబాలా ఖాతా స్టార్ట్ అవుతుంది కరాగా కూడా ఖాతా స్టార్ట్ అవుతుంది ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు కరాగా కంబాలా కర్ణాటక నెక్స్ట్ పుత్తండు సో పుత్తండు అనేది ఏంటి అంటే ఇది మనకి ఉగాది ఎలాగైతే తెలుగు రాష్ట్రంలో మనకి తెలుగు సంవత్సరాది న్యూ ఇయర్ జరుపుకుంటామో తెలుగు న్యూ ఇయర్గా అలాగే తమిళ న్యూ ఇయర్ అంటే తమిళనాడులో జరుపుకునే మనకి న్యూ ఇయర్నే పుత్తాడు లేదా మనకి పుతువరడం అని కూడా అంటారు సో మీకు ఎలా కూడా అడగచ్చు తమిళనాడులో జరుపుకునే న్యూ ఇయర్ పేరు ఏంటి అని చెప్పి సో పుత్తాండు లేదా పుతువరడం అలాగే మనకి తైపూజం మయానా కొలై నాచాంజలి ఫెస్టివల్ అలాగే చిత్ర పౌర్ణిమ సో ఈ చిత్ర పౌర్ణిమ అనేది ఏ బీచ్ వద్ద జరుపుకుంటారు చిత్ర పౌర్ణిమ పండుగ ఏ బీచ్ వద్ద జరుపుకుంటారో తమిళనాడులోని అని చెప్పి మీకు అడగచ్చు ఓకే పూంపుహార్ బీచ్ ఓకే సో పూంపుహార్ బీచ్ తమిళనాడులోని ఏ బీచ్ వద్ద చిత్ర పౌర్ణమి పండుగ జరుపుకుంటారు అంటే పూంపుహార్ బీచ్ వద్ద అయితే జరుపుకుంటారో ఓకే చిత్ర పౌర్ణమి పండుగ ఎక్కడ జరుపుకుంటారంటే తమిళనాడు అలాగే పూంపుహార్ బీచ్ వద్ద అయితే జరుపుకుంటారో అలాగే నాచాంజలి పండుగ అలాగే మయానా కొలై సో ఈ మయానా కొలై పేరు మీరు వినే ఉంటారు మీరు వెబ్ సిరీస్ కనుక చూస్తూ ఉంటే రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో మనకి సుడలు అని చెప్పి ఒక వెబ్ సిరీస్ అయితే రిలీజ్ అయింది కదా దాంట్లో మనకి ఒక్కొక్క ఎపిసోడ్లో మనకి మాయాకుళాయి పండుగ దగ్గర దగ్గర పది రోజులు పదకొండు రోజులు జరుపుకుంటారు సో ఆ పండుగలో మనకి బ్యాక్గ్రౌండ్లో ఫెస్టివల్ చూపిస్తూ ప్రతి ఎపిసోడ్ స్టార్టింగ్లో కూడా ఈ పండుగ గురించి చూపిస్తూ ఉంటాడు కదా ఆ ఊరిలో మనకి విలేజ్లో మాయానాళాయి పండుగ అయితే జరుగుతూ ఉంటుంది స్టోరీ అయితే రన్ అవుతూ ఉంటుంది ఓకే సో తమిళనాడులో చాలా ఫేమస్ ఇది మాయానాళ పండుగ అనేది అలాగే తైపుజం అలాగే పుత్తాండు ఓకే తమిళనాడు న్యూ ఇయర్ ఈ పండుగలన్నీ కూడా మనకి తమిళనాడు స్టేట్లో జరుపుకునే ప్రముఖ పండుగలు నెక్స్ట్ మనకి జల్లికట్టు సో జల్లికట్టు అనేది కూడా తమిళనాడులో ఫేమస్ కదా అలాగే మనకి కంబాల ఇందాకే చూసాం అనేది కర్ణాటకలో జరుపుకుంటాం సో రెండు కూడా చూడడానికి కొంచెం సిమిలర్గా ఉంటాయి సో డిఫరెన్స్ ఏంటి అంటే జల్లికట్టు అనేది మనకి బుల్ ఫైట్ ఓకే జల్లికట్టు అనేది తమిళనాడులో జరుగుతుంది ఇది ఒక బుల్ ఫైట్ అలాగే కంబాల అనేది బెఫెల్లో రేస్ ఓకే బెఫెల్లో రేస్ మనకి కంబాల అనేది ఇది కర్ణాటకలో జరుగుతుంది సో రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి కొంచెం దగ్గర దగ్గరగా ఉంటాయి నెక్స్ట్ మనకి మకర విలక్కు ఫెస్టివల్ ఓకే మకర విలక్కు ఫెస్టివల్ అలాగే ఓనాం ఫెస్టివల్ అలాగే విషు ఫెస్టివల్ సో మనకి విషు ఓనాం అలాగే మకర విలక్కు ఇవన్నీ కూడా మనకి కేరళ రాష్ట్రంలో జరుపుకునే పండుగలు అలాగే విషు అనేది ఏంటి అంటే సో మనకి ఉగాది ఎలాగో అలాగే మలయాళం న్యూ ఇయర్ ఓకే మలయాళం న్యూ ఇయర్ మనకి విషు అనేది సో మీ కేరళలో జరుపుకునే న్యూ ఇయర్ ఏమంటారు ఎలా కూడా అడగచ్చు సో విషు అనేది మలయాళం న్యూ ఇయర్ అలాగే ఓనాం మకర పిలక్ ఇవన్నీ కూడా కేరళ రాష్ట్రంలో అయితే జరుపుకుంటారో ముఖ్యంగా ఫెస్టివల్స్లో ఎక్కువగా మనకి సో వివిధ రాష్ట్రాల్లో జరుపుకునే న్యూ ఇయర్స్ కానీ లేదా హార్వెస్ట్ సీజన్లో జరుపుకునే పండగలు కానీ ఇవికే ఎక్కువగా ఇవైతే అడుగుతూ ఉంటాడో సో ఇవైతే మిస్ అవ్వకుండా చూసుకోండి నెక్స్ట్ మనకి ఖజురాహో డ్యాన్స్ ఫెస్టివల్ నమస్తే ఓర్చా ఫెస్టివల్ బగోరియా ఫెస్టివల్ మాల్వా ఫెస్టివల్ ఓకే మనకి మాల్వా బగోరియా నమస్తే ఓర్చా అలాగే ఖజురాహో డ్యాన్స్ ఫెస్టివల్ ఈ నాలుగు కూడా మనకి మధ్యప్రదేశ్ స్టేట్లో అయితే జరుపుకుంటారో సో కజ్రహాన్ గానే అభ్యసం మధ్యప్రదేశ్ గుర్తొస్తుంది అలాగే నమస్తే వర్చ బొగారియా మరియు మాల్వా నెక్స్ట్ కాలగూడ ఆర్ట్ ఫెస్టివల్ ఓకే కాలగూడ ఆర్ట్ ఫెస్టివల్ అలాగే మనకి గుడి పడవ సో ఓకే గుడి పడవ ఈ రెండు కూడా మనకి మహారాష్ట్రలో అయితే జరుపుకుంటారో సో గుడి పడవ అని మనకి మనకి మహారాష్ట్రలో జరుపుకునే న్యూ ఇయర్ అని అయితే చెప్పుకోవచ్చు మనకి ఉగాది ఎలాగైతే జరుపుకుంటామో అలాగే మనకి ఉగాదికి ఎలా మనం న్యూ ఇయర్గా తెలుగులో సెలబ్రేట్ చేసుకుంటామో అలాగే మనకి మహారాష్ట్రలో గుడి పడవ అని అయితే జరుపుకోవడం జరుగుతుంది సో మనకి మహారాష్ట్రలో న్యూ జరుపుకునే న్యూ ఇయర్ పేరు ఏమిటి అని అడిగితే కనుక గుడి పడవ రీసెంట్గా జరిగిన రైల్వే ఎగ్జామ్స్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఈజ్ రిలేటెడ్ టు ఉగాది అయితే మనకి మహారాష్ట్ర ఈజ్ రిలేటెడ్ టు వాటర్ అని అయితే అడిగారు సో గుడి పడవ అనేది అయితే ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ షాంఘై ఫెస్టివల్ షిరూ లిల్లీ ఫెస్టివల్ అలాగే కచాయి నిమ్ లెమన్ ఫెస్టివల్ ఓకే కచై నిమ్మ పండగ ఓకే కచాయి నిమ్మ పండగ సిరులి పండగ షాంగయ్ ఫెస్టివల్ ఇవన్నీ కూడా మనకి మణిపూర్ స్టేట్లో జరుపుకునే పండగలో నెక్స్ట్ నుకాయ్ అగ్రికల్చర్ ఫెస్టివల్ ఓకే సో నుకాయ్ అనేది ఏంటి అంటే హార్వెస్ట్ ఫెస్టివల్ అని అయితే చెప్పుకోవచ్చు సో వ్యవసాయ పండగ అలాగే కోనార్క్ కోనార్క్ ఫెస్టివల్ అలాగే రథయాత్ర బడి జాదాల ఫెస్టివల్ రాంచా పర్బ ఫెస్టివల్ సీతాల్సస్తి ఫెస్టివల్ ఓకే సో ఒడిస్సా స్టేట్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అయితే ఉంటాయి సీతాల్ శస్తీ ఎక్కడ జరుపుకుంటారు అంటే ఒడిస్సా అలాగే రాజపర్బా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఎగ్జాంపులు అడిగాడు రాజపర్బా పండుగ ఎక్కడ జరుపుకుంటారంటే ఒడిస్సా అలాగే మనకి బలి జాతర అలాగే రథయాత్ర పూరి జగన్నాథ్ యొక్క రథయాత్ర జరుగుతుంది కదా చాలా ఫేమస్ మనకి చాలామంది అయితే వెళ్తూ ఉంటారు మనకి ఇసుక వస్తారు జనం అయితే మనకు ఒక సముద్రంలో అయితే మనకి అయితే కనబడుతూ ఉంటారు ఓకే పూరి జగన్నాథ్ రథయాత్ర పెద్ద పెద్ద రథాలు ఉంటాయి కదా రథాలు లాక్కుని వెళ్తూ ఉంటారు అలాగే మనకి కోనార్క్ సన్ టెంపుల్ ఒడిస్సాలో ఉంటుంది కదా సో కోనార్క్ సన్ టెంపుల్ ఒడిస్సాలో ఉంటుంది కోనార్క్ అనగానే ఒడిస్సా గుర్తు గుర్తొస్తుంది అలాగే నుకాయి పండుగ కూడా మనకి హార్వెస్ట్ రిలేటెడ్ కాబట్టి ఇంపార్టెంట్ నుకాయి కోనార్క్ సన్ టెంపుల్ రథయాత్ర బలిజాత్ర రాజపర్భ సీతాల్ సస్తి ఇవన్నీ కూడా ఒడిస్సా స్టేట్లో జరుపుకునే పండుగలు అలాగే మనకి హార్నబిల్ ఫెస్టివల్ అలాగే మనకి అయోలాంగ్ ఫెస్టివల్ రెండు కూడా నాగాల్యాండ్లో జరుపుకునేవి స్టార్టింగ్లోనే చెప్పారు మీకు పక్కే పాగ హార్నబిల్ ఫెస్టివల్ అంటే అరుణాచల్ ప్రదేశ్ హార్నబిల్ అని ఉంటే కనుక ఓన్లీ మనకి నాగాల్యాండ్ సో హార్నబిల్ ఫెస్టివల్ కూడా చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు రిపీటెడ్గా ఎగ్జామ్లో అయితే అడిగాడు అలాగే మనకి బిషెట్ జాతర సో బిషెట్ జాతర అనేది అయితే ఇండియాలో జరగదు బట్ నేపాల్లో అయితే మనకి జరుపుకుంటారో ఒకసారి ఇలా కూడా అడుగుతుంటారు కాబట్టి నైబర్ కంట్రీస్ మనం ఇది కూడా చూసుకోవాలి బిషెట్ జాతర అనేది నేపాల్లో జరుపుకుంటారు నెక్స్ట్ మనకి సింధు దర్శన్ ఓకే సింధు దర్శన్ ఫెస్టివల్ అలాగే మనకి శ్రీ మేళా ఫెస్టివల్ నరోపా ఫెస్టివల్ తులిప్ ఫెస్టివల్ మనకి తులిప్ ఒక ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ ఉంటుంది కదా జమ్మూ అండ్ కాశ్మీర్లో తులిప్ ఫెస్టివల్ అలాగే షికారా షికారా అనేది మనకి రేస్ అనేది సో మనకి బోట్ రేస్ ఉంటుంది కదా శ్రీనగర్లో అయితే కండక్ట్ చేస్తారో షికారా అనేది అలాగే మనకి హేరాత్ ఫెస్టివల్ అలాగే మనకి కంచోత్ ఫెస్టివల్ ఓకే కంచోత్ హేరాత్ షికార తులిప్ నరోప జ్రీమేళ సింధు దర్శన్ ఈ పండగలన్నీ కూడా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో అయితే జరుగుతాయి సో కేంద్రపాలిత ప్రాంతంలో నెక్స్ట్ మనకి హెమిస్ ఫెస్టివల్ ఓకే హెమిస్ ఫెస్టివల్ అలాగే మనకి స్పీటు గుస్టార్ ఫెస్టివల్ ఓకే స్పిటు గుస్టార్ అలాగే హెమిస్ ఫెస్టివల్ ఓకే రెండు కూడా మనకి లడాక్ కేంద్రపాలిత ప్రాంతంలో జరుపుకునే పండగలు నెక్స్ట్ చెర్రీ బ్లోసమ్ ఫెస్టివల్ ఓకే చెర్రీ బ్లోసమ్ ఫెస్టివల్ అలాగే నాంక్రమ్ డాన్స్ ఫెస్టివల్ అలాగే మనకి కాలం అలాగే వంగాల ఫెస్టివల్ ఓకే మనకి చెర్రీ బ్లోసం వంగాల రెండు కూడా ఇంపార్టెంట్ ఎక్కువగా ఎగ్జామ్లు అడుగుతూ ఉంటాడు ఓకే ఈ నాలుగు కూడా మనకి మేఘాలయ రాష్ట్రంలో అయితే జరుపుకునే ప్రముఖ పండుగలు చెర్రీ బ్లోసం లాంక్రేమ్ డాన్స్ ఫెస్టివల్ బెహందీ కాలం వంగాల నెక్స్ట్ కార్చీ పూజ కార్చి పూజ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు అంటే త్రిపుర స్టేట్లో అయితే జరుపుకుంటారో నెక్స్ట్ మనకి ఫెస్టివల్స్ అన్నీ కూడా పూర్తవడం జరిగింది స్టార్టింగ్లో మీకు లోసర్ అనేది చాలా చోట్ల జరుపుకుంటారు ఇది లోసర్ అనేది ఒక టిబెటన్ ఫెస్టివల్ అని అయితే చెప్పాను కదా లోసర్ అనేది మనకి టిబెట్లో జరుపుకుంటారు భూటాన్లో జరుపుకుంటారు నేపాల్లో జరుపుకుంటారు అలాగే ఇండియాలో కూడా జరుపుకుంటారు ఓకే నాలుగు దేశాలైతే జరుపుకుంటారు సో ఇండియాలో ఎక్కడెక్కడ జరుపుకుంటారు అంటే మీకు హిమాచల్ ప్రదేశ్లో జరుపుకుంటారు అరుణాచల్ ప్రదేశ్లో జరుపుకుంటారు అలాగే సిక్కింలో జరుపుకుంటారు అలాగే కేంద్రపాత ప్రాంతమైన లడాఖ్లో కూడా జరుపుకుంటారు ఓకే నాలుగు స్టేట్ హిమాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం అండ్ లడాక్లో కూడా లోసర్ పండుగ అయితే మనకైతే జరుపుకోవడం జరుగుతుంది సో అకార్డింగ్ టు ద ఆప్షన్ క్వశ్చన్ అనేది మనం జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి కొన్ని కొన్ని అనేవి డిఫరెంట్ స్టేట్స్లో జరుపుకుంటారు కాబట్టి ఓకే సో నెక్స్ట్ పాండిచ్చేరిలో పుదుచ్చేరిలో మనకి రీసెంట్గా మనకి బీచ్ ఫెస్టివల్ అయిన ఐసీ పాండీని అయితే మనకి రెండు వేల ఇరవై రెండులో జరపడం జరిగింది ఓకే ఐసీ పాండి అనే బీచ్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు అంటే పుదుచ్చేరి ఓకే సో ఇక మనకి ఫెస్టివల్స్ ఇన్ఫర్మేషన్ అయితే డేటా అయిపోయింది సో మనకి రీసెంట్గా జరిగిన మనకి ఎన్టీపీసీలో కొన్ని క్వశ్చన్స్ ఫెస్టివల్ అండి ఏవైతే అడిగాడో వాటిని తీసుకుని అయితే మీకు క్విజ్ రూపంలో అయితే చెప్పడం జరుగుతుంది ఒకసారి చూద్దాం ఓకే మనకి పూంపుహార్ బీచ్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు అలాంగ్ ద బే ఆఫ్ బెంగాల్ ఈజ్ ఫేమస్ ఫర్ ద డాష్ ఫెస్టివల్ ఓకే పూంపుహార్ బీచ్లో జరుపుకునే ప్రముఖ పండగ ఏంటి అని అయితే అడుగుతున్నారో తమిళనాడులో జరుపుకునేది సో ఇందాకే చూసాం కదా తమిళనాడులో మనకి జరుపుకునే పండుగల్లో చిత్ర పూర్ణిమ ఓకే చిత్ర పూర్ణిమ అనేది వన్ ఆఫ్ ద ఫెస్టివల్ మనకి ఇది ఎక్కడ జరుపుకుంటారంటే అంటే పూంపుహార్ బీచ్ ఓకే పూంపుహార్ బీచ్లో అయితే మనకి జరుపుకోవడం అయితే జరుగుతుంది అలాగే ఆప్షన్స్లో మిగతా చూసినట్లయితే పుష్కర మేళ పుష్కర మేళ అనేది ఎక్కడ జరుపుకుంటారో మనకి రాజస్థాన్లో జరుపుకుంటారో అలాగే గంగా సాగర్ మేళ ఎక్కడ జరుపుకుంటారో ఇది పశ్చిమ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అయితే జరుపుకోవడం జరుగుతుంది ఓకే గంగా సాగర్ మేళ వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్లో జరుపుకుంటారు పుష్కర మేళ అనేది అయితే మనకి రాజస్థాన్లో జరుపుకుంటారో అలాగే చరక్ పూజ అనేది కూడా మనకి వెస్ట్ బెంగాల్ అయితే జరుపుకుంటారు ఓకే సో చిత్ర పౌర్ణిమ అనేది మనకి తమిళనాడులోని పూంపహార్ బీచ్లో అయితే జరుపుకుంటారు నెక్స్ట్ చెర్రీ బ్లాసం ఫెస్టివల్ ఈజ్ ఇనాగ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ చెర్రీ బ్లాసం ఫెస్టివల్ అనేది మనకి ఎక్కడ జరుపుకుంటారు ఓకే ఇప్పుడే రీసెంట్గా చూసాం కదా లాస్ట్లో సో చెర్రీ బ్లాసం ఫెస్టివల్ అనేది అయితే మనకి సో షిల్లాంగ్లో అయితే మనకి షిల్లాంగ్లో మనకి మేఘాలయ షిల్లాంగ్లో అయితే జరుపుకుంటారు ఓకే సో చెర్రీ బ్లాసం ఫెస్టివల్ మేఘాలయ షిల్లాంగ్ ఓకే సార్ స్టేట్ పేరు అవ్వకుండా మనకి సిటీ పేరు కూడా ఇస్తారు సో మేఘాలయ షిల్లాంగ్ మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు Next, Loser festival, quite popular in Arunachal Pradesh, is mainly celebrated by the Dash tribe. అరుణాచల్ ప్రదేశ్లో బాగా ప్రసిద్ధి చెందిన లోసర్ పండగను ప్రధానంగా ఏ తెగవారు జరుపుకుంటారని అడిగారో సో ట్రైబ్ అడుగుతున్నాడు సో మనకి ఎన్టీపీసీలో ట్రైబ్స్ కూడా అడగడం జరిగింది సో ఫెస్టివల్ అనేది మనకి స్టేట్ కాకుండా ఫెస్టివల్ ఏ ట్రైబ్ జరుపుకుంటుందని చెప్పి గ్రూప్ డీలో మరీ అంత డెప్త్గా అడగకపోవచ్చు అని అనుకుంటున్నాను బట్ మీకు ఒప్పుకుంటే అవి కూడా చూసుకోండి ట్రైబ్స్ రిలేటెడ్ ఫెస్టివల్స్ అనేవి సో లోసర్ ఫెస్టివల్ అనేది మనకి మొన్పా సో ఎందుకంటే మనకి అరుణాచల్ ప్రదేశ్లో మొన్పా ఫెస్టివల్ అనేది జరుపుకుంటామని చెప్పి చూసాం కదా అలాగే మనకి వేరే ఫెస్టివల్ కూడా మొన్పా ట్రైబ్ జరుపుకునేది మీకు అయితే చెప్పడం జరిగింది ఓకే సో లూసర్ ఫెస్టివల్ కూడా మనకి మొన్పాట్ రైబ్ అయితే జరుపుకోవడం జరుగుతుంది అలాగే అరుణాచల్ ప్రదేశ్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటుందని చెప్పుకున్నాం కదా కానీ మనకి ఎక్కువగా అంతే అరుణాచల్ ప్రదేశ్లో ఫేమస్ ఇది లోసర్ ఫెస్టివల్ అనేది ఓకే నెక్స్ట్ అంతూరియం నేముడ్ ఆఫ్టర్ ఎ ఫేమస్ ఫ్లవర్ ఈజ్ ఎ మేజర్ ఫెస్టివల్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ మనకి ఒక ప్రసిద్ధ పువ్వు పేరు పెట్టబడిన అతూరియం అనే పండగ ఎక్కడ జరుపుకుంటారని అయితే అడిగారు సో ఇది మనకి మిజోరాం స్టేట్లో అయితే జరుపుకోవడం జరుగుతుంది సో మిజోరాం ఫెస్టివల్ చెప్పినప్పుడు మీకు చెప్పాను కదా ఇది ఒక పువ్వు పేరు అని చెప్పి అతూరియం ఫెస్టివల్ అనేది సో నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్ ఈజ్ నాట్ సెలబ్రేటెడ్ ఇన్ ద రివర్ ఐలాండ్ ఆఫ్ మజూలీ క్రింది వాటిలో మజులి నది ద్వీపంలో జరుపుకొని పండగ ఏమిటి అని అయితే అడుగుతున్నారో మజులి ద్వీపంలో జరుపుకొని పండగ జరుపుకునేది కాదు సో మీరు ఫాస్ట్గా ఆన్సర్ చేసేటప్పుడు సో మనకి మజూలీలో జరిగే పండగ ఏంటి అని చెప్పి నాట్ చదవకుండా క్వశ్చన్ ఫాస్ట్గా మజులీ అనగానే అస్సాం కాబట్టి మనకి ఆప్షన్ ఫస్ట్లోని బీహు ఉంది అస్సాం బీహు కాబట్టి టక్మని బీహూ అనే ఆన్సర్ పెట్టి వెళ్ళిపోతే కనుక మీ మార్క్ అనేది పోతుంది నాట్ సెలబ్రేటెడ్ ఓకే క్రింది వాటిలో మజులీ ద్వీపంలో జరుపుకొని పండగ ఓకే ఇంగ్లీష్ అన్నా పర్లేదు కొంచెం నాట్ అని చెప్పి పెద్దగా ఉంది కాబట్టి అబ్జర్వ్ చేస్తారు కానీ తెలుగులో క్వశ్చన్ చూడండి క్రింది వాటిలో మజులి నది దీపంలో జరుపుకునే పండుగ ఏది జరుపుకునే పండుగ ఏది సో చాలా ఫాస్ట్గా చదివేటప్పుడు బ్రీఫ్గా మనకి ఓవర్లుక్లో పోతూ ఉంటాయి ఇటువంటివే సో మనకి రాజపర్బ ఫెస్టివల్ ఏదైతే ఉందో రాజపర్బ చూసుకున్నట్లయితే మనకి సో ఒడిస్సాలో అని చెప్పుకున్నాం కదా సో రాజపర్బ ఒడిస్సాలో జరుపుకుంటాం కాబట్టి మనకి మజూలీ దీపం అనేది అస్సాంలో ఉంటుంది అస్సాంలో జరుపుకునే పండుగ కాదు కాబట్టి రాజపర్బ అయితే ఆన్సర్ అవుతుంది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మజూలీ నది వద్ద అస్సాంలో జరుపుకునే పండుగలో బీహు అలాగే అలీ ఆయ్ లిగాంగ్ అలాగే ఫాల్గోత్సవ్ ఈ మూడు కూడా మనకి అస్సాంలోని మజులీ బీచ్ వద్ద ఫాల్గోత్సవ్ బిహు అలీ అయాంగ్ లిగాంగ్ ఈ మూడు కూడా అస్సాంలోని మజులీ దీపం వద్ద అయితే జరుపుకుంటాం రాజపర్బ మాత్రం మనకి ఒడిస్సాలో జరుపుకుంటాం కాబట్టి సో ఆన్సర్ అనేది రాజపర్బ నెక్స్ట్ వంగాల ఫెస్టివల్ ఈజ్ ప్రైమ్లీ సెలబ్రేటెడ్ ఇన్ డాష్ ఓకే వంగాల పండుగ ప్రధానంగా ఎక్కడ జరుపుకుంటారు సో వంగాల పండుగ ఎక్కడ జరుపుకుంటారో మనకి సో ఇది కూడా మేఘాలయాలు అయితే మనకి జరుపుకోవడం జరుగుతుంది వంగాల పండుగ అనేది नेक्स्ट पीपल ऑफ पंजाब अंड हरियाणा सेलब्रेट बैशाखी फेस्टिवल और वैशाखी बै टैंकिंग गाड ఫర్ గుడ్ డాష్ ఓకే పంజాబ్ మరియు హర్యానా ప్రజలు మంచి డాష్ను ఇచ్చినందుకు భగవంతునికి కృతజ్ఞతలు చెబుతూ ఈ బైశాఖి పండుగ లేదా వైశాఖి పండుగని అయితే జరుపుకోవడం జరుగుతుంది సో మనకి వైశాఖీ ఫెస్టివల్ లేదా వైశాఖి అనేది ఏంటి అంటే ఇది హార్వెస్ట్ సీజన్లో జరుపుకునే పండుగ ఓకే సో మంచి పంట దిగుబడి ఇచ్చినందుకు గాను మనకి సో పంట కోసిన తర్వాత ఈ పండుగని అయితే జరుపుకుంటారు ఇందాక చెప్పాను కదా వైశాఖి అనేది పంజాబ్లోనే కాకుండా పంజాబ్ హర్యానా వేరే స్టేట్స్లో కూడా జరుపుకోవడం జరుగుతుందని చెప్పి ఓకే ఇది మనకి ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అనేవి ఓకే ఇప్పుడు చెప్పుకున్న ఫెస్టివల్స్లో మీకు గుర్తున్న న్యూ ఇయర్ ఫెస్టివల్స్ అంటే వేరే రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఉగాది జరుపుకుంటారు కదా అలాగే వేరే రాష్ట్రాల్లో జరుపుకునే మనకి న్యూ ఇయర్ ఫెస్టివల్ మీకు ఇప్పుడు దాకా చెప్పిన వాటిలో ఏవైతే గుర్తున్నాయో వాటిని అయితే కింద కామెంట్ చేయడానికి ప్రయత్నించండి మనకి సోషల్ మీడియా లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో మీకు ఒకవేళ లింక్స్ వర్క్ అవకపోతే డైరెక్ట్గా టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ యాప్స్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి అయితే మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని అయితే జాయిన్ అవ్వచ్చు సో మనకి జనవరి టు జూన్ టాపిక్ వైజ్ కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్ ఇచ్చినప్పుడు దాంట్లో అయితే ఈ టాపిక్ కూడా మనకి ఈపీడీఎఫ్ కూడా యాడ్ చేస్తాను అక్కడ నుండి మీరు బై చేసినప్పుడు సో అక్కడ నుండి అయితే మీరు దీన్ని అయితే కలెక్ట్ చేసుకోవచ్చు సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేస్తే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఖచ్చితంగా టెలిగ్రామ్లో కూడా అందరూ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ